హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త కొత్త వస్తువులు కనపడితే మాత్రం అస్సలు తెచ్చుకోకండి. ఒకవేళ తెచ్చుకున్నా దాన్ని కిందికి పైకి ముందు వెనక్కి బాగా తరచి చూడండి. ముఖ్యంగా సముద్రం ఒడ్డున ఉన్న విషయాలను అస్సలు పట్టించుకోకండి. ఒకవేళ ఇంటికి తెచ్చుకోవాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని గమనించి పరిశీలించి టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు తీసుకురండి. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉందండి. అయితే యునైటెడ్ కింగ్డమ్లో ఒక 38 సంవత్సరాల జోడీ అనే ఒక మహిళ సముద్రం ఒడ్డుకు వెళ్ళింది. అలా తన కూతురుతో పాటు షికారుకు వెళ్ళింది. హాయిగా కూతురు తల్లి ఇద్దరు కూడా చక్కగా అక్కడ ఆడుకున్నారు, సరదా తెచ్చుకున్నారు. మొత్తానికి బాగా ఉంది, అంతా బాగానే ఉంది. అయితే అక్కడ ఒక పెద్ద ఒక ఫాజిల్ కనబడింది. అయితే అది చూస్తే ఏదో శిలాజం అనుకుంది. అంటే ఏ చేపదో, లేకపోతే వేల్దో, లేకపోతే ఇతర జంతువులది, సంథింగ్ ఏదో ఒక ఫాజిల్ ఫ్యూయల్ లాంటిది అని అనుకుంది. ఏమిటి అంటే ఒక శిలాజం, లేకపోతే ఏదో సంథింగ్, ఒక యునిక్ పీసు, అది యాంటిక్ పీస్ అనుకుంది. వాస్తవానికి చాలామందికి యాంటిక్ పీస్ల పిచ్చి ఉంటుందిగా, సో అలాగే ఈ మహిళకు కూడా ఉన్నట్టుంది. ఇదేదో వింతగా ఉంది, మా ఇంట్లో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది, వచ్చిపోయే వాళ్లకు బళయ చూపెట్టి హడావుడి చేయొచ్చు అని అనుకుందేమో. చక్కగా దాన్ని ఇంటికి మోసుకెళ్ళింది. కూతురు తల్లి ఇద్దరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చక్కగా ఇంటికి మోసుకెళ్ళారు. అక్కడ పెట్టారు, కిచెన్లో పెట్టారు. మరి అది నిజానికి కొద్దిసేపటి తర్వాత డామ్మున పేలింది. లక్కీగా వీళ్ళిద్దరు అక్కడ లేరు కాబట్టి బతికిపోయారు, కానీ లేకపోతే నిజానికి అదొక గ్రెనేడ్, వరల్డ్ వార్ 2లో పేలకుండా ఆగిపోయిన గ్రెనేడ్. అది కాస్త వీళ్ళ కొంపలో పేలింది. ఇది వాళ్ళకి తెలియక మొత్తం పేలిన తర్వాత అప్పుడు నెత్తి నోరు బాదుకున్నారు. ఏమిటి అంటే తర్వాత టెస్ట్ చేస్తే తెలిసింది, వరల్డ్ వార్ 2లో పేలకుండా ఉన్న గ్రెనేడ్ని వీళ్ళు కొంపకు తెచ్చుకొని అందులో పెట్టుకున్నారు. సో దాంతో ఆ కిచెన్లో అది పేలింది. ఆ తర్వాత నెత్తి నోరు లబో దిబోమని కొట్టుకున్నారు. అయితే ఆ మహిళ కూడా ఇదే విషయం చెప్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, యాక్చువల్లీ ఇది నేను పోస్ట్ చేయొద్దు కానీ మా ఇల్లు ఇలా మారిపోయింది, మా బతుకులు ఇలా ఛిద్రమయ్యాయి అంటూ పాపం చాలా బాధతోటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఒక వార్నింగ్ అని కూడా నోట్ పెట్టింది. అందుకే మేము కూడా ఈ వీడియోని చేస్తున్నాము. ఏదైనా జాగ్రత్తగా ఉండాలండి. నిజంగా ఏది పడితే అది ఇంటికి తీసుకొస్తే ఇదిగో కొంప కొల్లేరైంది చూసారుగా. మరి ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.